హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన వంటింట్లోనే దొరికేటటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి రెమెడీని చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. లెమన్, కొత్తిమీర, అల్లం, కీరదోసకాయ. ముందుగా మనం కీరదోసకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కొత్తిమీరని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అల్లంని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక హాఫ్ లెమన్ స్లైస్ని దీంట్లో పిండుకోవాలి. చూసాం కదండి, మనం హాఫ్ లెమన్ జ్యూస్ని తీసుకున్నాం. అలాగే మనం తరిగి పెట్టుకున్నటువంటి కీరదోసకాయని, అలాగే కొత్తిమీర, ఇంకా అల్లం, ఇంకా అలాగే మనం పక్కన పెట్టుకున్నటువంటి లెమన్ జ్యూస్ని, ఈ నాలుగు మిశ్రమాన్ని కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి, మనం ఇలా మిక్స్ చేసుకున్నాం. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లో వడపోసుకుందాం. చూసాం కదండి, మనకి మిశ్రమం అయితే తయారైపోయింది. మనం దీంట్లో యూస్ చేసినటువంటి కీరా దోసకాయలో విటమిన్ సి కే ఉంటుంది. అది వెయిట్ లాస్ అవ్వడానికి అది బాగా యూజ్ అవుతుంది. అలాగే మనం దీంట్లో కొత్తిమీరని యూస్ చేసాం. కొత్తిమీరని యూస్ చేయడం వల్ల మనకి బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ ని కరిగించడానికి అది బాగా యూజ్ అవుతుంది. అలాగే మనం కొత్తిమీరని యూస్ చేయడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ని అది బయటికి పంపుతుంది. మనం దీంట్లో లెమన్ ని యూస్ చేసాం. లెమన్ ని యూస్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి అది బాగా యూజ్ అవుతుంది. చూసారు కదండి, ఈ వాటర్ మీరు రాత్రి నిద్రపోయే ముందు తాగండి. ఇలా మీరు రెగ్యులర్ గా చేయడం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ అనేది త్వరగా కరుగుతుంది. చూసారు కదండి వ్యూస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.